2014-2019 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ రంగుల్ని శ్మశానాలకి, వాటర్ ట్యాంకులకి వేసేవాళ్ళు. అప్పడాలపైన కూడా చంద్రబాబు నాయుడు బొమ్మ ముద్రించి పంపిణీ చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రంగుల వ్యవహారాన్ని కాస్త చాలా దూకుడుగా ముందుకు తీసుకెళ్లారు. ప్రభుత్వ కార్యాలయాలకి రంగులు వేయడం, అవన్నీ చాలా తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నారు. మాజీ మంత్రి అంబటరాంబాబు 2 ట్వీట్లు చేశారు ఈరోజు నిన్న. అవి చూస్తే, ఒకటి గ్రామ సచివాలయానికి, ప్రభుత్వం నిర్మించిన గ్రామ సచివాలయానికి మొత్తం పసుపు రంగు కొట్టేశారు. పల్నాడు జిల్లాలో ఇరుకులపాలెంలో మొత్తం సచివాలయానికి కంప్లీట్గా పూర్తిగా పసుపు రంగు కొట్టేశారు. ఇది టీడీపీ కార్యాలయం అనుకుంటున్నారేమో, కాదు, సత్తెనపల్లిలో ఒక గ్రామ సచివాలయం అని కూడా ఆయన వివరించారు. దాంతోపాటు ఒక అన్నా క్యాంటీన్కి సంబంధించి, అన్నా క్యాంటీన్కి సమీపంలోనే ఆవరణలోనే 100 ఏళ్ళ వయసున్న ఒక వేప చెట్టు ఉంటే దాన్ని నిర్దాక్షిణ్యంగా కట్ చేశారు, నరికేశారు సిబ్బంది అంతా కలిసి. అది ఎందుకు అంటే అన్నా క్యాంటీన్కి అడ్డు వస్తుందని కాదు, అన్నా క్యాంటీన్ సరిగ్గా కనిపించడం లేదు అని, అంటే ప్రచారానికి దారి మీద పోతున్న వాళ్ళందరికీ అన్నా క్యాంటీన్ కనిపించాలి, ఇదిగో అన్నా క్యాంటీన్ పెట్టాము అనిపించుకోవాలి అన్నట్టుగా. వేప చెట్టు అడ్డం లేకుండా కూడా ఒక ఎలివేషన్ కనిపించడానికి అడ్డంగా ఉందని చెప్పి నిర్దాక్షిణ్యంగా నీలమట్టం చేసేశారు, మొత్తం కోసేసి కలపను మొత్తం తరలించేశారు. ఈ ఫోటోను కూడా అంబటరాంబాబు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. సో ప్రభుత్వాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా చెప్తుంది, నిజంగా తెలుగుదేశం పార్టీ చాలా విషయాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా చెప్పింది, అబ్బో ఇంత పద్ధతిగా ఉంటారా అన్నట్టుగా. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏది ఈ రంగులు ఈ చెట్లను నరకడం అనే కాదు, చాలా విషయాల్లో కంప్లీట్గా పూర్తిగా ఉంది. ప్రతిపక్షంలో చేసిన వాదనకి ఇప్పటికి పనితీరుకు చాలా డిఫరెన్స్ ఉంది. కంప్లీట్గా యూటర్న్ తీసుకొని ప్రతి విషయంలో కూడా ముందుకెళ్తున్నారు. చాలా విషయాలు, పథకాలు కావచ్చు, స్కీములు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఏమైతే తెచ్చారో వాటినే ఆ మోడల్ని అటు ఇటు చేసి ముందుకు తీసుకెళ్లే పరిస్థితికి వచ్చేశారు. ఇలాంటి సచివాలయానికి రంగులు వేయడం అన్నది అయితే ఎంత స్థాయిలో వైసీపీ మీద విమర్శలు చేశారు, అది కూడా సమర్థించాం. వైసీపీ హయాంలో కూడా ప్రభుత్వ కార్యాలయానికి ఆ పార్టీ రంగులు వేసుకోవడం అనేది ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో తీసేశారు. మరి అంత జరిగిన తర్వాత కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏకంగా గ్రామ సచివాలయానికి రంగులు వేస్తూ ఉన్నారంటే దీన్ని ఏమనాలి ఇంకా?